అందరికి శుభోదయం. నవంబర్ 4, 2024 మదనపల్లి కడికిరి మరియు అనంతపురం మార్ట్ సంబంధించిన సమాచారం. ముందుగా అనంతపురం మార్కెట్ యొక్క దిగుమతి అనంతపురం మార్ట్లో పురుషు దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. 90,000 దిగుమతి రేట్లు సమాచారం. అయితే క్వాలిటీ వల్ల బాగా ఉన్నాయంటుందో మరి చూద్దాం. వేలంపాడలు ఆరంభమైన తర్వాత ధరలు ఎలా ఉంటాయో. టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 90,000 స్మాల్ క్రేట్స్. కలిగిరి మాట విషయానికి వస్తే కలిగిరి మార్కెట్ విఏబి మండి అధినేత అక్బర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు 200 రూపాయల నుంచి ఆరంభపు ధర 380 రూపాయలు, ముగింపు ధర టాప్ అండ్ టాప్ 400 రూపాయలు. టుడే కలిగిరి మార్కెట్ టమోటా స్మాల్ బాక్సెస్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 380 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 400 రూపీస్. ఇక మదనపల్లి మాట విషయానికి వస్తే ఇప్పటి వరకు పలు మండీల వేసుకులతో మరియు జీపీఆర్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే ఏదో ఒక 2-3 మండీలకు మినహాయిస్తే మిగతా అన్ని మండీలకు కూడా ఇవాళ నిన్నటితో పోలిస్తే దిగుమతి తగ్గింది, మరికొన్ని మండీలకు పెరిగింది. టీవీఎస్కి అయితే దిగుమతి భారీగా వచ్చింది. సీఎంఎస్ మోహన్ రెడ్డి టీఎల్డి ఈ మండీలకంతా నిన్నటితో పోలిస్తే దిగుమతి పెరిగింది, చాలా మండీలు పెరిగింది, మరికొన్ని మండీలు నిన్నట్లాగా వచ్చింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు. పండగ పూర్తయింది, దాని ప్రభావంతోనే నిన్న దిగుమతి భారీగా పెరిగింది. ఇవాళ నుంచి కాస్త తగ్గవచ్చు అనుకున్నాం కానీ దిగుమతి ఎవరు తగ్గలేదు, దిగుమతి అదే స్థాయిలో వచ్చింది. నిన్ననే ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ ఎండలకు తొందరగా కాయలు మాగిపోతున్నాయని చెప్పి. అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. ఇది ఈరోజు మదనపల్లి కలికిరి మరియు అనంతపురం మార్కెట్ సంబంధించిన సమాచారం. సమాచారం వచ్చింది, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సంజు సహతా. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవతు.